పోని చేసింది ఏంటయ్యా అంటే అవినీతి పాల్పడ్డారు దోపిడీ చేశారు పోని ప్రజలకు ఏమైనా చేశారు రైతులు రుణమాఫీ లేదు నిరుద్యోగ భృతి లేదు తర్వాత మేము ఇస్తాన అంగన్వాడీ వాళ్ళ పెంచినటువంటి అవి లేవు చివరికి డ్వాక్రా మహిళలకు లేదు ఏం చేశారంటే ఐదేళ్లు దోపిడీ మాత్రం చేశారు రాష్ట్రాన్ని అప్పులు మరి తీసుకొచ్చిన అప్పులు ఎటుపోయినాయో తెలియదు దాదాపు 3,56,000 కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి ఒక బహుమతిగా ఇచ్చినట్టుగా ఇచ్చి ఈరోజు విమర్శించటానికి వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లా అందుకని ఈ విధంగా ఒక శాస్త్రీయంగా అంటే పరిపాలనాపరంగా అమలు చేస్తున్నటువంటి పథకాల మీద ఒక్కటి కూడా మెచ్చుకున్నాడే ఇతను నువ్వేమి చేయలేకపోయా 2000 ఇస్తాను మాట తప్పి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా గ్రామ స్వరాజ్యం అని ఎప్పుడో బాపు గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ఆయన తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి అనేటువంటి పంథాల్లో నడిపిస్తూ అందువల్ల గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరు కూడా ముసలి ముతక ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళ ఇంటికి నేరుగా పథకాన్ని వర్తింపు చేసే విధానంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇటువైపు ఏమో నిరుద్యోగం పోగొట్టడం ఖాళీగా కొన్ని లక్షల మంది ఇంజనీర్లు చదివిన వాళ్ళు కూడా ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల మీద అట్లాంటి నిరుద్యోగులకి ఈరోజు ఒక ఉద్యోగ వసతి ప్రభుత్వ ఉద్యోగ వసతి కల్పించి వాళ్ళకి చేస్తే కనీసం దాని గురించి ఒక్క మంచి మాట మాట్లాడలేదు అమ్మఒడి పథకం ద్వారా చేస్తే మాట్లాడలేదు తర్వాత ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తే దాని గురించి మాట్లాడరు అన్ని రకాల ఎన్ని స్కీమ్స్ అమలు చేశారు అంటే తర్వాత మద్యం ఈ పేద కుటుంబాన్ని ఏదైతే నాశనం చేస్తూ ఉందో అటువంటి మద్యం నిషేధానికి అనుకూలంగా స్టెప్ బై స్టెప్ మొట్టమొదటి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మరి ఈ చీప్ లిక్కర్ దీన్ని ఎక్కడా కూడా ఉండటానికి వీలు లేదని అధికారుల్ని ఆదేశించి అంత నిక్కచ్చిగా ఈ ఎక్కడైనా సరే ఒక్క రిమార్క్ వచ్చిందండి 4 నెలల్లో ఇక్కడ అమ్ముతున్నారు అనేది ఇక్కడ దొరుకుతుందనేది ఎక్కడైనా వచ్చిందా రిపోర్ట్స్కే తెలుస్తే రిపోర్టర్స్ తీసుకొస్తారు అట్లాంటివి ఉంటే అంత నిక్కచ్చిగైనటువంటి పరిపాలన అందిస్తే ఆ దాని గురించి మాట్లాడటానికి లేదు ఈయన మాట్లాడేది ఎంతసేపు ఉన్నా కూడా ఏం మాట్లాడతాడు పీపీఏల ద్వారా దాదాపుగా మరి రాష్ట్రానికి 27,000 కోట్ల రూపాయల దాకా నష్టం వస్తే విద్యుత్ ఒప్పందాలు పెట్టుకొని మీ భారీ కమిషన్లు తీసుకొని వాళ్ళ ద్వారా ప్రజలనెత్తిన భారం వేసి 25 సంవత్సరాలు ఒకే ధర అధిక ధర పవన విద్యుత్ కానీ ఇవన్నీ కూడా మరి వైన విద్యుత్ కానీ ఇట్లాంటి విద్యుత్ ఒప్పందాల ద్వారా చాలా నష్టం జరిగితే వాటి మీద పునఃసమీక్షిస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం జరుగుతుంది దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు ఆయన ఫ్రీ విద్యుత్ ఇస్తానన్నారు అదేవిధంగా ఆక్వా రైతులకు ఇస్తానన్నారు ఇలాంటివన్నీ కూడా అసలు ఒక్క మంచి మాట కూడా మాట్లాడకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే అధిక ధరలకు కొని కమిషన్ల ద్వారా మీరు ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని గురించి మాత్రం మాట్లాడు ఎవరైతే ప్రజలను మోసం చేసి అధిక ధరలకు విద్యుత్ అమ్మాలనుకుంటున్నారో ఆ కంపెనీల తరఫున వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నాడు ఏమి నీ అనుభవం అయ్యా 40 ఏళ్ళు నీ అనుభవం తగలబెట్టాలా ఎక్కడ పెట్టాలో నువ్వే అర్థం చేసుకో ఎక్కడ మనం నిలబడి నువ్వు మాట్లాడాలా మొన్నటి దాకా నువ్వు ఏదో కోడలి శివప్రసాద్ శవాన్ని భుజాన మోసుకొని మహా ఇదిగా ఏదో అన్యాయం జరిగిపోయింది ఈ ప్రభుత్వం వల్ల చాలా దారుణాలు జరిగినాయి దారుణాలన్నీ మీ గవర్నమెంట్లో జరిగాయి మోసాలన్నీ మీ గవర్నమెంట్లో జరిగినాయి ఒక పరిపాలనకి ఇంకొక పరిపాలన చేశారు మొత్తం పల్నాడులో వాళ్ళ సొంత భూమిలాగా అక్కడ ఉండే ప్రజల ఆఖరికి అరటికాయలు అమ్ముకునేటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేసినటువంటి ఒక వ్యవస్థని ఒక కుటుంబాన్ని పెంచి పోషించి ఇప్పటిదాకా తీసుకొచ్చి కేసులు వేయకూడదా కేసులు రావా అది ఎవరైనా ప్రభుత్వం పెట్టిన కేసులా లేకపోతే మీ పార్టీ వాళ్ళే కేసులు పెట్టింత దోపిడీ చేశాడు ఆయన ఆయన కొడుకు ఆయన కూతురు కలిసి అంటే వాటన్నింటంటే ప్రభుత్వం వేధించిందంట ఎక్కడైనా సరే ఒక నాయకుడైన వాడు ఎట్లా ఉండాలి అంటే పౌరుషంగా ఉండాలి నాయకుడైన వాడు నిబద్ధం మా జగన్మోహన్ రెడ్డిలాగా ఉండాలి నాయకుడైన వాడు ఎలా ఉండాలంటే ప్రతిదానికి అంగలార్చకూడదు ఆక్రోశించకూడదు ఏడవకూడదు ఇది ఏడ్చే ఏడు పంపా కూడా శివరాజకీయమా నిన్నటి దాకా నువ్వు పెంచి పోషించినటువంటి ఒక అక్రమాన్ని ఒక అక్రమ కుటుంబాన్ని చివరికి అసెంబ్లీ ఆస్తులు కూడా కాజేసినటువంటి ఆ స్పీకర్ పదవికే మచ్చ తెచ్చినటువంటి ఒక వ్యక్తి నీ కారణంగా అతని బిడ్డల కారణంగా చనిపోతే ఆ శవాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద ఒక చోట కాదు
హైదరాబాద్ నుంచి ఆరు చోట్ల ఆపుకుంటూ చివరికి నర్సరావుపేట దాకా తీసుకొచ్చి ఏదో పెద్ద అభిమానం ఉన్నట్టుగా నీకు వాళ్ళ మీద అంతకుముందు నువ్వు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నువ్వు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి శివరాజకీయం చేస్తూ నీచమైనటువంటి ఇప్పటికి కూడా ఈ నీచమైనటువంటి కుట్రలు నువ్వు ఆపవా? ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు సాగిస్తున్నటువంటిది ఒకే రాజకీయం. నీకు వంత పాడుతున్నటువంటి నీ మీడియా, అదేమంటే మీడియా అంటే ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రభుత్వం బ్యాన్ చేసిందండి, వాళ్ళు చేసే టేబుల్ వర్కర్స్ తీసి పాడేశారు. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు, ఒకటే మాట, మీరు నిజాలు చెప్పండి, మేము ప్రతిదీ పారదర్శకంగా ఎక్కడ మా లోపం ఉందో తెలియచేయండి, ఆ లోపాన్ని చెప్తే మేము సరిచేసుకుంటామని అంత స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్తే దాన్ని పక్కన పెట్టేసి ప్రతి ఇన్ని అబద్ధాలండి. అసలు ఈ మీడియా కూడా అందరినీ ఏమన్నా అన్నారా, ఎవరైనా ప్రజలు చీకొట్టారా? ఆ రెండే రెండు ఎందుకు ఆ విధంగా చేస్తుంది? నా అందుకు నేనే ఉదాహరణగా ఉన్నాను. నా గురించి ఒక బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసి ఇష్టం వచ్చినట్టుగా నా ఆత్మగౌరవానికి సంబంధించి ఆ హక్కు మీకుంది. అసలు మీడియా ఇట్లాంటి ఎదో పనులు చేయొచ్చు? అసలు ఒక స్త్రీని, ఒక ముఖ్యమంత్రి భార్యను తీసుకువచ్చి నలుగురిలో పెట్టి మీరు ఆడినటువంటి గేమ్లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మీరు రోజంతా కూడా నా వ్యక్తిగతమైనటువంటి ఒక అవమానాన్ని మీరు ఆ విధంగా ప్రసారం చేశారే, ఇది ఎక్కడిచ్చారయ్యా? ఎవరిచ్చారు మీకు అధికారం? అదే నేను ఆత్మహత్య చేసుకొని ఉంటే ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళ? ఇందుకు ఇన్ని దారుణాలు మీరు చేయొచ్చా? చంద్రబాబు నాయుడు చేసినంతా కూడా నిజమేనా? చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాలన్నీ వాస్తవాలేనా? కోడలి శివప్రసాద్ ఏ తప్పు చేయలేదా? కోడలి కొడుకు కూతురు ఏ తప్పులు చేయలేదా? చివరికి మీ అసమర్థత, మీ నాయకుడు చేసినటువంటి అసమర్థత వల్ల అతను ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబ పరిస్థితుల వల్ల ఒక రౌడీ కొడుకును కన్నాడు, ఒక పనికిమైన కూతుర్ని కన్నాడు. వాళ్ళిద్దరు అంత పనికిమైన సంతానం, మరెవరికి కూడా ఉండకూడదనేది మెసేజ్ మాత్రం ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగా అతను మంచివాడే కావచ్చు, కానీ కుటుంబానికి లోబడి ఎవరైతే పుత్ర ప్రేమను అధికంగా ప్రదర్శిస్తారో ఎట్లా నష్టపోతారో భారతంలో ధృతరాష్ట్రుడు మనకు ఉదాహరణగా మిగిలారు. ఈ మధ్య మన శివప్రసాద్ గారు అట్లాగే మిగిలారు. అతను అంతకు ముందు మంచి పేరే వచ్చింది, కానీ తర్వాత అతను కొడుకు వల్ల కూతురు వల్ల ఎంత నష్టపోయాడో చూశాము. ఇలాంటివన్నీ కూడా మీ పార్టీలో మీరు చెప్పుకొని ఈ విధంగా చేయకూడదు అని మందలించి ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కదా. అదేవిధంగా బీపీఎల్ ద్వారా మనకి ధరలు తగ్గి, అదేవిధంగా పేదవాళ్లకు మనం మీ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితిని దీన్ని మనం దీన్ని కూడా తప్పు పట్టే విధానం. కంపెనీలకేమో సపోర్ట్ చేస్తావు, అవినీతి విధానాలకేమో సపోర్ట్ చేస్తావు, అలాగే పోలవరం రీటెండరింగ్లో కూడా 850 కోట్లు మిగిలితే ఆఖరికి బీజేపీ నాయకులందరూ సంతోషపడుతున్నారు. ఒక్క సమీక్షలోనే ఇంత లాభం వచ్చింది పోలవరానికి సంబంధించి అని చెప్పి దానికి అందరూ ఆనందపడతా ఉంటే, అంటే ఎంతెంత అవినీతికి పాల్పడ్డది విధానాలు ఏవి కూడా వాటిని గురించి మాట్లాడకుండా వాటికి సంబంధించినటువంటి అంశాన్ని బయటికి తీసి ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగింది, ప్రజాధనానికి నష్టం జరుగుతూ ఉంది, వీటి మీద మనం విచారణ చేయాల్సిన అవసరం ఉంది.